అభ్యాసం. ఒక మనిషిని నువ్వు ఇట్లా చేయంటే వాడు చేయడు. రాముడు ఇలాగ ఉన్నాడు, కృష్ణుడు ఇలాగ చేశాడు, కుచేలుడు ఇలాగ తెచ్చాడు, భగవంతుడు ఇట్లా అనుగ్రహించాడు, వృత్తాంతాలు చెప్తే వాడు వింటాడు. వృత్తాంత అభ్యాసం తీసుకుని రావాలి. నువ్వు ఇట్లా చేయటం చేయరు, అతను ఇట్లా చేశాడని చెప్పాలి. దానికి వృత్తాంత అభ్యాసం అని పేరు. నిదర్శన అభ్యాసం అనేది ఏదో ఒక కాలంలో జరిగిన విషయం లేకుండా నిదర్శనం, అప్పుడు చూపులో ఉంటున్న విషయాలన్నీ చెప్పి చెప్తే చేస్తాడు, నిదర్శనాభ్యాసం అని పేరు. నిరోధన అభ్యాసం అని నువ్వు ధర్మాలన్నీ తీసుకుని రావద్దు, కానీ అధర్మ ప్రవృత్తిలో నీ మనసు పోతుంది కదా, దాని నియంత్రణం ఖండించడానికి యోగాభ్యాసం చేయి. ధర్మ ప్రవృత్తి వద్దు, కానీ అధర్మ ప్రవృత్తికి హేతు అయిన విషయాలన్నీ ఖండించాలంటే ధ్యానాలు చేయాలి. నువ్వు ధ్యానం చేయి, సద్గుణాలన్నీ వద్దు, నువ్వు ధ్యానమే చేయి అని చెప్పి ధ్యానాన్ని కల్పించి ధ్యానం ద్వారా యమ నియమాది విషయాలన్నీ మనకి సిద్ధిస్తుంది. నియమం అనేది అనుష్ఠానం, అందువల్ల వచ్చేది యమం అనే ఫలం, మంచి గుణాలు ఇవన్నీ వాడు అందిస్తాడు. ఈ విషయానికి నిరోధనం అని పేరు, నిరోధనాభ్యాసం అని పేరు. ఇంకా కొంతమంది ఉన్నారు, వారికి పరిహారాభ్యాసం అని పేరు. నువ్వు కష్టపడుతున్నావు కదా, ఇందుకోసమే కష్టపడుతున్నావు, ఈ ధర్మాన్ని చెయ్యి, ఆ శిక్షణ పద్ధతి తీసుకుని రావాలి. దాంట్లోనే చాలా మనుషులు ఉంటున్నారు. చాలా మంది ఇప్పుడు చూస్తే పరిహారం, పరిహారానికి భయపడేవారు, పరిహార విషయంలో కొంచెం ఆభిముఖ్యంతో పనులు చేసేవారు ఎక్కువ ఉంటున్నారు. పరిహారాభ్యాసం ఇదన్నీ ప్రతి ఒక్క విషయము పుస్తక రూపంగా, గ్రంథ రూపంగా, పాఠ్యక్రమ రూపంగా రావాలి అని చెప్తున్నాను. పరిహారాభ్యాసం అని పేరు. లాభాన్విత అభ్యాసం అని ఒకటి ఉంటుంది. ఆ పద్ధతి ఏమంటే, ఇది మీకు చేస్తే పరిహారం కాదు, కానీ ఇది మీకు చేస్తే చదవచ్చు. మీకేమండి సమస్య ఏమి, నాకు మనసులో ధరించే శక్తి లేదు. అవునా, సరే ఈ ధర్మకార్యాన్ని చేయండి, ఈ మంత్రాన్ని చదవండి, ఈ రెండు చేరి చేయండి. ఇప్పుడు కొంచెం తిక్తమైన పదార్థం ఉంటే దాంట్లో తేనెలో వేరే పదార్థంలో కలిసి ఇస్తారు కదా మందు, అట్లా ఏదైనా ఇది వచ్చి మిశ్రితమని పేరు. ఈ ధర్మాన్ని మనకు లాభ సంబంధించిన విషయం, నాకు పెళ్లి కావాలి, బ్రతుకు కావాలి, అప్పులో ఉంటున్నాను, విమోచనం కావాలి, నాకు ఇచ్చిన వారంతా ఏదో తెలియని తెలియని చూడలేదు లేదని వచ్చి చెప్పాలి అని చాలా ఆశతో వస్తున్నారు. ఈ లాభం కోసం ఎవరెవరు వస్తున్నారో అటువంటి వారు లాభాన్వితమైన మార్గం అని చెప్పేటప్పుడు వారు వస్తారు. దీనికి లాభాన్విత అభ్యాసం అని పేరు. ఇంకొకటి వ్యక్తి ఆకర్షణం అని పేరు. వ్యక్తి ఆకర్షణం అంటే ఇప్పుడు చాలా మంది నటులు ఉంటున్నారు, వారేం వచ్చి నాలాగా నువ్వు తలకాయ పెట్టుకుని నాలాగా ఇది వస్త్రాలు వేసుకొని చెప్తారా? వ్యక్తి ఆకర్షణ వల్ల వారు ఏమేమి చేస్తున్నారు, వారు కూడా ఇంట్లో అలాగే చేయరు, ఏదో ఎక్కడన్నా చేస్తారు, దాన్ని మీరు నిత్యాచరణ చేస్తున్నారు చూస్తాం కదా. అట్లనే ధర్మాచారంలో వ్యక్తులు ఆకర్షంగా ఉండి వారు ధర్మాన్ని పాటిస్తే లేకపోతే ధర్మాన్ని ఆచరిస్తే దాన్ని చూసేసి దీప ప్రదీపం చెప్పాను కదా, అందులో చాలా మంది దాంట్లో వస్తారు. వ్యక్తి ఆకర్షణం అని దానికి పేరు. ఇంకొకటి భయహేతు. ప్రాయశ్చిత్తం అనేది, పరిహారం అనేది ముందు చేసి ఇప్పుడు పడుతున్న బాధకు. భయహేతు అనేది ఇప్పుడు నువ్వు చేస్తూ ఉంటున్నావు, ఇంకా రాబోతుంది అని చెప్పటం. భావి కష్ట సూచకత్వం భయహేతు అంటున్నారు. భయహేతు అంటే ఇంకా రాబోతున్న కష్టాన్ని గురించి చెప్పటం అని చెప్తారు. స్వరూపానుసంధానం అంటే చాలా గొప్ప వ్యక్తులు ఉంటారు, వారి దగ్గర ఏదని చెప్పకూడదు, మీ లాభం పరిహారం అంటే వారు రాదు. మీ స్వరూపం ఏదండి, భగవంతుడు సృష్టించినప్పుడు మనకు ఉంటున్న ఆత్మస్వరూపమే ధర్మం, అందుకని మీరు అనుష్ఠించి అందరికీ చెప్పండి అంటే స్వరూపానుసంధానం చేస్తున్నారు. ఇంకో వాడు ఉంటున్నారు భగవత్ ప్రీతి, భగవంతుడి దగ్గర ప్రేమతో ఉంటున్న వారి దగ్గర నువ్వు ప్రేమతో ఉంటున్నావు. అదే ఒక ఆయన చెప్పారు, ఎప్పుడు మీరు కళ్ళు వస్తారండి నాకు అన్నారు, ఏమంటే అందులో ఏమైనా ప్రయోజనం, నా కళ్ళు మీరు రాలేదే. అట్లా భగవంతుడు మనం ప్రీతి ఉంటున్నాం, కానీ భగవంతుని యొక్క ప్రీతి మన పైకి ఉండాలి కదా. అందువల్ల భగవత్ ప్రీతి వాళ్ళు ఉంటున్నారు భగవంతుడి దగ్గర, చాలా వ్యామోహం ఉంటున్నారు వారి దగ్గర. మీరు ఉంటున్నారు, ఆయన ప్రీతి మీ పైన ఉండాలంటే, ఆ ప్రీతి వచ్చి ఫలించాలంటే మీరు ధర్మాచరణ చేయాలని చెప్పి వారికి విషయాలు చెప్పవచ్చు. ఇదన్ని విషయాలు వచ్చి ఒక్కొక్క అభ్యాస వాసం, ఒక్కొక్క పద్ధతి. ఇదండి పెద్దలు అదే చెప్పారు, ధర్మం అధర్మానికి ఏమి మనం అర్థం చెప్పవచ్చు అని మూడు విషయాలు చెప్పారు. ఎట్లా మనం ఆ దృష్టిలో ఎట్లా చూడాలని చెప్పి మూడు విషయాలు చెప్పారు. మొదటి విషయం ధర్మాధర్మం అనేది క్షేమహేతు, క్షేమదాయి అని చెప్పారు. ధర్మం అనేది మనకి ఏది శ్రేయస్, ఏది క్షేమాన్ని ఇస్తుందో అది మనకు ధర్మం. ఏది క్షేమాన్ని ఇవ్వకుండా క్షయాన్ని ఇస్తుందో అది అధర్మం. ఇది మొదటి లక్షణం. ఒక ఆయన అడిగారు, ఏమండి ఇట్లా చెప్తున్నాను, నేను చాలా మంచిది చేశాను, నేను కష్టపడుతున్నాను, ఆయన మంచిది తెలియదు, అన్ని అపకారాలు చెప్తారు, ఆయన బాగా ఉంటాడు అంటే రెండు వాక్యాలు వేరే వేరే వచ్చారు. ఈ రెండు వాక్యాలు ఎట్లా సమన్వయం చేస్తాను? ఇప్పుడు నాలుగు వాక్యాలు నేను ఇస్తాను, దాన్ని సమన్వయం చేయి అని చెప్పాను. ఆయన ఒక ఆయన పెద్ద విద్వాంసుడు ఉన్నాడు, ఆయనకు పెద్ద పురస్కారాలు ఇచ్చారు, ఆయన రోజు తాగుతున్నాడు, ఆయన ప్రేమలన్నీ ఉడిగిపోయింది. నాలుగు వాక్యాలు నేను ఇలా చెప్తాను, ఆయన రోజు తాగుతున్నాడు, ఆయన సత్కారాలు ఇచ్చారు, ఆయన పెద్ద విద్వాంసుడు, ప్రేమలు ఉడిగిపోయింది. నేను చెప్తాను
ఏం చేస్తారు దానికి సరే అని చెప్తారా? అయుక్తమైన సంబంధం కదా, సమన్వయం కదా అది. అందువల్ల ఒక మనిషి ఇప్పుడు మంచివాడుగా ఉన్నాడు అనేది, బాధపడుతున్నాడు అనేది రెండు నిజమైన విషయం. కానీ దానికి పరస్పర కారణ కార్యాన్వయం ఎందుకు చేస్తారు మీరు? ఇప్పుడు మొదలుపెట్టిన ఒక విషయం ఇంకా ఫలితవ్యం ఇంకా రాబోతున్నది. ఇప్పుడు మీకు ఫలితం, మీకు అనుభూతికరమైన ఒక విషయం ఎప్పుడో చేసిన ఒక కృత్యానికి ఉంటున్న ఫలం. మన బాధలు ముందు చేసిన కృత్యానికి ఫలనం, మన ధర్మ ఆచరణ అనేది ఇప్పుడు చేసిన కృత్యం దీనికి తర్వాత ఫలనం. దీనికి సంబంధించి మంచి చేసి అందువల్లనే నేను బాధపడుతున్నాను, వాడు చెత్తలు చేసిన వల్లనే వాడు బాగుంటున్నాడు అని ఎవరైనా చెప్తారా? అట్లా చాలా విషయాలు చెప్పవచ్చు. మనం గోపూజలు చేస్తున్నాము, మన రాష్ట్రం బాధపడుతుంది. గోహత్య చేసే రోజు మాంసం, అదే గోమాంసం తింటున్నారు. ఆ రాష్ట్రాలన్నీ మంచిగా ఉన్నాయి, కానీ ఇందులోనే మంచిగా ఉన్నాయా? మనము గోహత్య ఒకటి మాత్రం పాపం కాదు. ఒక విషయం చెప్తాను, గోహత్య ఒకటే పాపమా? ఇంకొకటి, గోపూజన ఒకటే మనకు సాధనమా? మనం ఏమేమి పాపాలు చేసినామో, ఏమేమి అర్థ దుష్ప్రయోగాలు దుర్నిర్వాహాలు చేసినామో, ఎంత ఆలస్యముతో అలక్ష్యముతో. మీకే తెలుసు, కృష్ణుడి కాలంలోనే ఈ వీరంతా ఈ యాదవ వస్తువులు అంతా వెళ్ళిపోయి దుర్వాసలు తిరిగారు. ఇదన్నీ ఒక స్త్రీ వేషం అని ఇప్పించి ఆయన తిరిగారు, దుర్వాసలు తిరిగారు. ముందే అతను గోపిష్ఠుడు ఆయన దగ్గర వెళ్ళి ఏం ఏ పిల్ల పుట్టుకుపోతుంది, ఆడపిల్ల మగ పిల్ల అని అడిగి ముసలం మీకు పుట్టబోతుందని ఏదో ఒక శాపం ఇచ్చి యాదవ కులం నాశనం అయిపోయింది. మీకు తెలుసు, పెద్దల్ని మంచిగా గౌరవించలేదు మన దేశం. చాలా మనుషులు పాపం తీసుకున్నారు, కొంత మనుషులు శాపాన్ని తీసుకున్నారు. వారు ఇచ్చిన జ్ఞానాన్ని సద్వినియోగం చేయలేదు. అంత రాజపోషణానికి, ప్రభు పోషణానికి, ఆత్మ పోషణానికి దుష్ప్రయోగించారు. అందువల్ల మనం బాధపడుతున్నాం, గోవ పూజనలో బాధపడుతున్నామా? అందువల్ల గోవ పూజన మాత్రమే మనకు పూజనం కాదు, శ్లాఘనీయం కాదు. గోహత్య మాత్రమే ఒక హింస పాపం కాదు, వేరే గోహత్య లేని పాపాలు చాలా చేశాం. అట్లనే వారు గోపూజన లేని వేరేదో పుణ్యాలు చేసి ఉంటారు, ఇప్పుడు బాగా ఉంటారు. గోహత్య చేసిన దానికి ఇంకా తర్వాత రాబోతుందేమో. అందువల్ల పాప పుణ్యంలో కారణకార్య నిర్ణయం, కారణకార్య నిర్వహణ అని చెప్తారు. అది చేయాలంటే వారికి తక్క జ్ఞానం మాత్రం కాదు, ఆధ్యాత్మిక అనుభూతి జ్ఞానం ఉండాలి. ఇందువల్ల ఇది వచ్చింది, అందువల్ల ఇది వచ్చింది అని చెప్పకూడదు. అందువల్ల ఈ శిక్షణ పద్ధతితో మనం అందరికీ చెప్పాలి, ధర్మం అనేది ఎప్పుడూ క్షేమకరం, అధర్మం అనేది ఎప్పుడూ క్షయకరం అన్నది. ఇంకొక విషయం, ధర్మం అని చేస్తే మన కోసం మాత్రం కాదు, మన చుట్టుపక్కల ఉంటారు అందరికీ కూడా శాంతి వస్తుంది. ఆ రోజే చెప్పాను, మన దేహంలో వైశ్విక పదార్థం ఉంది అని నిన్న చెప్పాను. ఒక ఆయన అది భగవంతుడే మీకు దండించాడండి, భగవంతుడే నువ్వు వచ్చి భిక్షాచర్యం చేయి అని ఒక వాడిని దండిస్తున్నాడు. అందువల్ల అతడు బాధపడుతున్నాడు. భగవంతుడు ఇచ్చిన ఆజ్ఞ, వానికి ఉంటున్న కర్ణ లిప్పిని మనం అతిక్రమిస్తున్నామా లేదా వానికి ధర్మం ఇచ్చి అని ఒక ఆయన అడిగాడు. వానికి ఇవ్వకూడదు మనసులో ఉంది, దానికి న్యాయం చెప్తాడు. ఇవ్వటానికి సిద్ధమైన వారు న్యాయాలు కల్పిస్తారు కదా. ఒక మనిషిని భగవంతుడు నువ్వు బాధపడు అని చెప్పి చెప్తాడు, దానికి ఏం పేరు? భగవద్ ఆజ్ఞ అని పేరు. వీరు బాధపడాలని ఉంటుంది, దానికి ఏం పేరు? వీరి ప్రత్యేక లిపి అని పేరు. భగవద్ ఆజ్ఞ, వీరి ప్రత్యేక లిపి ఉంటుంది, దాని మధ్యలో మనం ఎందుకు వెళ్ళి వానికి ధర్మం చేయాలి అని అడిగాడు. పెద్దలు దానికే చెప్పారు, కర్మం అనేది క్రియ, ధర్మం అనేది ప్రతిక్రియ. ఇప్పుడు రోజు మనకు శరీరంలో ఒక దుర్గంధం, ఒక అసౌఖ్యం వస్తుంది, అది కర్మాధీనంగా అవుతుంది అని స్నానం చేయడం ఉంటున్నారా? రోజు మనం స్నానాలు దంతధావనాలు చేసేటట్టు ఈ సామూహిక స్నానం అని పేరు. సమూహంలో ఎప్పుడు చూస్తామో బాధలు, ఏడుపు, క్లేశం, దరిద్రం ఉంటుంది, అది సమూహానికి ఉంటున్న ఒక మురికి. దానికి మనం సామూహిక స్నానం చేయాలి, సామూహిక స్నానానికి ధర్మం అని పేరు. మీరు చేస్తే స్నానం, సమూహానికి అదే చేస్తే అదే ధర్మం. సామూహిక స్నానానికి, సామూహిక పుణ్యావాసనానికి ఏం చెప్తున్నాము? ధర్మం అని చెప్తున్నాము. దానికి పాపానువర్తన న్యాయం అని చెప్పారు. ఇంత ఒక ముఖ్యమైన రహస్యం, ఒక మనిషి మీ ముందు బాధపడితే అది వారు చేసిన పాపం. ఎంతవరకు? మీ చూపులో వారు పడే వరకు వారు చేసిన పాపం. ఆ చూపులో మీరు, మీ చూపులో అతడు వచ్చిన తర్వాత మీకు శక్తి ఉంటే, మీకు బాధ్యత ఉంటే, చేయాలని చెప్పి ఒక విధి ఉంటే, ఉంది కదా శక్తి అనేది మన దగ్గర ఉండటం. సంబంధం అంటే వారు మనకు తెలిసిన వాడు, మనలాగే ఒక మానవుడు అని ఉండటం, అది వేరు. ఏదో కరెక్ట్గా చేయొచ్చు. నా దగ్గర డబ్బు ఉంది అంటే శక్తి ఉంటుంది, నాకు తెలిసిన ఆయన అంటే సంబంధం ఉంటుంది. ఆ రాష్ట్రంలో, రాష్ట్ర నిర్మాణంలో ఇటువంటి వారికి మంచిది చేయాలని ఉంటే అది విధి అని పేరు. ఏ మానవుడైనా ఎక్కడైనా విధి ఉంటే లేకుండా పోతే కూడా వారికి చేయాల్సింది బాధ్యత. ఎవరు ఉంటే కూడా వారికి చేయాల్సింది బాధ్యత. ఆ రాష్ట్ర సంబంధించిన వారికి రాష్ట్ర పునర్నిర్మాణానికి అంగంగా అది చేయటం విధి. మనకు తెలిసిన వారిని చేయటం, మనకు సంబంధించిన వారిని చేయటం సంబంధం. మన దగ్గర ఉంటుంది, సంబంధం ఉంటే లేకుండా పోతే చేస్తాం. నా దగ్గర డబ్బు ఉంది,
संबंध विधि बाध्यता अकर्ले संबंध उ विधि उंटो बाध्यता उंटो शक्ति उंटो इतना विधि उ राष्ट्र निर्माण में शक्ति उंटो संबंध उंटो बाध्यता उंटो इतना నేను మానవుడు ఆ మానవుడు బాధ్యత ఉంటుంది నాకు శక్తి ఉంటుందో సంబంధం ఉంటుందో లేకపోతే విధి ఉంటుందో ఇస్తాను చెప్పి ఏదైనా ఒక విషయానికి ముఖ్యత్వం ఇచ్చి వారికి చేయాలి. ఒకడు కష్టపడినప్పుడు మీ ముందు మీ చూపు దగ్గర వచ్చే వరకు అది వారు చేసిన పాపం ఆ పాపం వారి దగ్గర ఉంటుంది. చూసేసి ఈ నాలుగు విషయాలు అనుష్ఠించకుండా మీరు వెళ్ళిపోతే ఆ పాపం వారి దగ్గర నుంచి మీకు వస్తుంది. ఇదే పాపానువర్తనం. బాధపడే వారి పాపం వారి దగ్గర ఉంటుంది. ఎంతవరకు మీరు దాన్ని చూసే వరకు చూసిన తర్వాత అది నివృత్తి చేయలేకపోతే నివృత్తి అంతా పూర్ణంగా నివృత్తి చేసేసి మీరు వారితో పాటు అక్కడికి వచ్చి ఉంటున్నారు స్వామి నివృత్తి చేయమన్నారని చెప్పి ఉండేదని ఆయనకి ఇచ్చేసి ఇంకొక వారు వచ్చి నాకు నివృత్తి చేస్తారు అక్కడ ఉండటం కాదు. మూడు విషయాలు చెప్పారు, మూడు విషయాలు చెప్పారు. ఉండేది ఇవ్వండి, హితమైన వచనం చెప్పండి, వారి క్షేమానికి ప్రార్థించండి. ఆయనకు 100 గుణికలు మన ఉపకారం కావాలంటే 100 మన దగ్గర ఎక్కడ ఉంటుంది? అసలు ఎంత మనుషులకి ఇవ్వగలుగుతున్నాము? అందువల్ల ఒకటి ఇవ్వండి, ఒకటి ఇవ్వండి. ఇంకా ఒక 29 మాటలతో ఆయనకు పలికి ఒక మంచి విధంగా హితంగా వారికి మనోనుకూలంగా శాంతికరంగా చెప్పండి. 31 ఇంకొక 70 ప్రార్థించండి. ఇటువంటి వారు పుట్టకూడదు, పుట్టిన వారు మంచిగా ఉండాలి, రాష్ట్రంలో కళ్యాణం జరగాలని చెప్పి నమస్కారం చేయండి. ఇదే త్రిక్రియాన్వయం పేరు. దీనికి త్రిక్రియాన్వయం అని పేరు. ఉండేది ఇవ్వండి, మాటలతో మంచిగా బతకండి, ప్రార్థన చేయండి, ఈ కార్యాలు చేయాలి. ఇది చేయలేకపోతే వారికి పాపాలు వస్తుంది. కానీ అది కూడా అడగచ్చు, చాలా మంది ఉన్నారండి రోజు ఇట్లనే వారికి ప్రార్థన చేసి మాట్లాడి ఉంటే నేను పనికి ఎప్పుడు పొద్దున్నా మిగతా వాళ్ళు ఎప్పుడు చూస్తాను అని ఉంటుంది. అందుకే ఏం చెప్తున్నారంటే ఇటువంటి సామాజిక చేస్తున్న సంస్థలు ఉన్నాయి, అదే పని ఉంటున్నారు. ఇప్పుడు మీరు బండి తోడుతూ ఉంటే మిగతా పనులు ఎట్లా చేస్తారు? దానికి ఏం చేస్తారు? ప్రచారంలో ఉంటున్నారు, వారు తీసుకుని వస్తారు. మీరు వచ్చి మీరే బియ్యం అన్ని పొలంలో వేసేస్తే మిగతా మళ్ళీ ఏం చేస్తారు? దానికి కృషి చేస్తే వారిని పెడతారు. ఇప్పుడు మనము ఏమే పని చేయలేకపోతున్నామో దానికి ఆ పని చేసే వారి సహాయం తీసుకుంటాం కదా. అలాగనే సామాజిక సేవ సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు మంచి విధంగా చేస్తున్న వారు ఉంటున్నారు. వారి ద్వారా ఇవన్నీ చేయండి. వారి ద్వారా చేసినప్పుడు శారీరక, మానసిక, భౌతికమైన విషయాలు వారు చేస్తారు. మీరు వారికి అభినందనాలు, అర్థ సహాయం ఇవ్వలేదు చేయండి అని చెప్పారు. పాప అనుచరణం అని దీనికి పేరు. ముఖ్యమైన అందువల్ల మనము ధర్మం అనేది లోకంలో శాంతిదాయకమైన ఒక విద్య. మీరు మాత్రం మంచిగా ఉంటే కాదు, ఎక్కడ ఏది వస్తే కూడా అది మనకు బాధ ఇస్తుంది. ఎవరు బాగా ఉంటే కూడా మనం బాగా ఉంటున్నాము కాబట్టి మనం లోకశాంత్యర్థంగా ధర్మం చేయాలి. ధర్మం అనేది మనకు క్షేమం ఇచ్చేది మొదటి వాదం. ఇంకొక విషయం, మనకు మాత్రం కాదు మనం ఆచరిస్తే మనతో సంబంధించిన వారి అందరికీ వ్యాపించి లోకంలో శాంతి ఇవ్వటానికి ధర్మం కావాలి. ధర్మం వల్ల మనం మాత్రం బాగలేదు, అందరూ బాగుంటున్నాం, ప్రకృతి కూడా బాగా ఉంటుంది. వనస్పతే శాంతి, ఓషధే శాంతి లేదని చెప్తుంది కదా, అట్లా అందరూ బాగుంటున్నారు. మూడు ఒక రహస్యం చెప్పారు, ధర్మం అంటే ఏమి? ఏ విషయం మనం చేస్తే భగవంతుడు ఆహ్లాదానికి బాష్పముతో సంతోషిస్తున్నాడో అది ధర్మం అని పేరు. ఏ విషయం మనం చేస్తే చాలా బాధపడి ఏడుస్తున్నాడో, ఇట్లా ఈ జీవాత్మ మనం సృష్టించి ఇంత పరిపాలించి నాశమైపోయింది అని భగవంతుడు ఏడుస్తున్నాడో దానికి అధర్మం అని పేరు పెద్దలు వ్యాఖ్యించారు. భగవంతునికి తోషకారకమైన విషయం ధర్మము, భగవంతునికి ఖేదకారకమైన విషయం అధర్మం అన్నారు. భగవంతుడు ఏడుస్తున్నాడు అవుతున్నాడు చూస్తే ఎప్పుడు ఉదయంగా ఉంటున్నాడు, అట్లా నీరు వస్తే కూడా ఎందువల్ల వస్తుంది, ఎవరికి తెలుసు? మూడు విషయాలు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు, శాస్త్రంలో ఏదైనా చేస్తే భగవంతుడు సంతోషపడుతున్నాడు శాస్త్రం ఉంటుంది, సదాత్మలు శిష్ట పురుషులు ఆచార్యవంతములు చూస్తేనే భగవంతుడికి ప్రతి ఒక్క విషయాన్ని చెప్తారు, ప్రతి ఒక్క విషయాన్ని చెప్పగలుగుతున్నారు. భగవంతుడు అచ్చా సమాధి అని అంటున్నాడు. వాడు ఏం పలకలేదు, మాట్లాడలేదు, ఏమి మనకు ముఖభావాలన్నీ చూపించలేదు, ఉండకూడదు. అన్ని భావాలు పెద్ద పెద్ద నటనలు ఉంటున్నారు, నవరస ప్రకాశంగా ఉంటున్నారు, వారన్నీ చూపులైన విషయాలన్నీ భగవంతుడు చూపిస్తున్నాడు. మనం గుడ్డి అనుకున్నాం మనకు తెలియలేదు అదని. కేవల శరీరాన్వయంలో, కేవల ఉపాదానంగా ఉంటున్నాను కాబట్టి భగవంతుని ఒక దివ్య సౌందర్యమైన ఒక మనస్సు, మనతో ఉంటున్న ఒక ప్రేమ, ఇదన్నీ మనం చూస్తే భగవంతుడు ఏమేమి భాషిస్తున్నాడో అన్ని తెలుసు. రెండు రకమైన విషయాలు చెప్పారు దీంట్లో, అచ్చా సమాధి విషయంలో చెప్పారు. మనకు అనిష్టమైన వారు, మన దగ్గర ప్రీతి లేని వారు, వారి దగ్గర నోరు ఉంటుంది, మాట్లాడి పలుకుతున్నారు లేదా, మాట్లాడే శక్తి ఉంటుంది, నోరు ఉంటుంది, కానీ మన దగ్గర ప్రీతి లేని వారు ఆ సాధనము శక్తి సంపత్తి ఉంటే కూడా మనతో మాట్లాడరు. ఎలాగో ఒకరు మన దగ్గర ప్రీతి లేని వారు మాట్లాడే శక్తి ఉంటే కూడా మాట్లాడరు, అలాగనే మాట్లాడలేని ప్రతిమారూపమైన భగవంతుడు అతి ప్రీతి ఉంటే వారి దగ్గర మాట్లాడుతున్నాడు అని పెట్టారు. దీనికి అప్రీతి ఉంటున్న వారు మాట్లాడే శక్తి ఉంటే కూడా మాట్లాడరు,
అతి ప్రీతి ఉంటున్నప్పుడు భగవంతుడు మాట్లాడే శక్తి అని దాచేసి అతడు విగ్రహ సమాధిలో కూర్చున్నాడు. సమాధి ఉల్లంఘనం, సమాధిని ఉల్లంఘనం చేసుకుని ఆ భగవంతుడు వచ్చి మనతో మాట్లాడతాడు అని చెప్పారు. అందువల్ల ఈ శిక్షణ పద్ధతి అనేది చాలా ముఖ్యం. దానికి మనకు మూడు విషయాలు ఉండాలి, మరి మూడు విషయాలు. మూడు రకమైన మనుషులు ఉంటున్నారు. కొన్ని మనుషులు దయాపాత్రులు, వాళ్ళ దగ్గర పోయి మీ బోధనాలన్నీ ఇస్తే వారు వెళ్ళిపోతారు ఇంటికి, ఇంతని చదువు వెళ్ళిపోతారు. జ్ఞానపాత్రులు, తేజోపాత్రులని ఉంటున్నారు. దయాపాత్రులని వారు చూసి వారికి ఏం కావాలో అది చేసి సహకారాలు చేస్తే వారికి క్షణశనై క్రమమైన జ్ఞానస్ఫురణ వారికి వస్తుంది. జ్ఞానరూపమైన వారికి వ్యాఖ్యానాలు, తర్కము, ప్రతిష్ట, ఆక్షేపము, సిద్ధాంతం అని పద్ధతితో వ్యాఖ్యానం చేస్తే వారు అని వింటారు. జ్ఞానానికి రారు, దయతో కూడా మాట్లాడితే వారు రారనే వారికి వారికి తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు చూస్తే భయపడి వచ్చుంటారు. ఈ మూడు సాధనాలు ఉంటున్న వారే ఆచార్యులు అంటారు. ఆచార్యుల చరిత్రను చూస్తే కొన్ని మనుషులు చదివే లేని వారు వస్తారు, జ్ఞానం లేని వారు నిరక్షర పక్షులు వస్తారు. ఒక మూకడు ఉన్నాడు, మూకడు చెవులు వినపడదు, అక్కడ కూర్చున్నాడు రామానుజాచార్య ఉపన్యాసంలో కూర్చున్నాడు. ఎప్పుడు కూర్చున్నాడు, ఆయనకి ఏమి భాష వినపడదు, అర్థం అవ్వదు, వినలే పడదు, ఎట్లా అర్థం అవుతుంది. కానీ ఎప్పుడు ఏడుపుతో కూర్చున్నాడు, ఆయనకు ఏనో మహానుభావుడు ఏదో ఒక మహత్ విషయం చెప్తున్నాడు అని చెప్పి ఒక భావ ఆనందం. ఇప్పుడు మనం ఈ చెప్పితే కూడా ఎంత చెప్పినా కూడా మనకు ఆనందం రావట్లేదు కదా, ఎవరికి వస్తుంది, రోమాకృష్ణ వస్తుందా, అది రావట్లేదు. అట్లా ఆయనకు ఎలాగ భాష తెలిసిన వారికి కూడా భావస్ఫూర్తి లేకుండా వచ్చినా, అట్లనే భాష వినలేని వారికి కూడా భావస్ఫూర్తి ఉండదు. భాషా జ్ఞానం, భాషా శ్రవణం వేరు, భావస్ఫూర్తి వేరు. వారికి భావస్ఫూర్తి ఎక్కువ, అట్లనే వచ్చినాడు. తర్వాత రామానుజాచార్యుడు ఇట్లా చాలా రోజులు చూశారు. చూసేసి ఆయన్ని పిలిపించి, నీకు నేనేం చెప్పిస్తాను, నువ్వేం వినలేకపోతున్నావు, నీకేదో స్మృతి కానీ జ్ఞానం కానీ ఈ విషయంలో నీకు అనుగ్రహం నేను ఇవ్వలేకపోతున్నాను, ఒకటి పెద్ద విషయం నీకు చేస్తాను, ఒక ఐశ్వర్యాన్ని ఇస్తానని చెప్పి నమస్కారం ఆయన చేయమని నిర్బంధించి తన పదద్వంద్వాన్ని వాళ్ళు శిరస్పయ్య పెట్టారు. శ్రీవత్సాంగ మిశ్రుడి సకల శాస్త్ర పండితుడు ఆయన శిష్యుడు, రామాయణ శిష్యుడు. ఆయన అక్కడి నుంచి చూసేసి, నాకు కూడా ఇలా పెట్టలేదే, నేను పండితుడిగా కొట్టి పాడైపోయినాను, వీడు మూకడుగా కొట్టి ముఖ్యమైపోయినాడు ఆయన అని చెప్పి. అందువల్ల ఆచార్యులు మూడు శక్తులు ఉంటుంది వారికి. ఏం తెలియని వారు దయాప్రయోగం, దయాస్త్ర ప్రయోగం చేయండి, వారు నీ దారికి వచ్చేస్తారు. అన్ని చదివిన వారు, కొంచెం విషయం తెలిసిన వారు వారి మార్పు రావాలి అంటే జ్ఞానాస్త్ర ప్రయోగం చేయండి. ఎంత చెప్పినా వినడు, ఎంత దయ చూసినా ఇంకా తప్పులు చేస్తాడు. దండాస్త్ర ప్రయోగం, తేజాస్త్ర ప్రయోగం చేయి, ఈ తేజస్సులో వాడు భంగపడిపోతాడు. ఈ మూడు శక్తులు ఉండాలి. ఇప్పుడు ఉంటున్న సమస్య ఏమంటే అంతరం జ్ఞానాన్ని తీసుకుని అంతరం జ్ఞానం దగ్గర రావాలంటున్నాడు. కేవలం దయని చూసుకుని అంతరం ప్రజలకు క్షేమం చేయండి, అది చేయండి అని చెప్పేసి దానివల్లనే ఎట్లా వెలుగొస్తుంది. దయ నుంచి ఇది కొక్కు మీద వెంట పెట్టి పెట్టేటట్టు దయతో మీరు పుట్టి 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 మంచి కార్యాలు చేసి చేయాలి, ఎప్పుడు మీకు జ్ఞానం వచ్చేది, శతకోటి కల్పం అయిపోతుంది. ఇప్పుడు ఉంటున్న సమస్యనే ఎవరి జ్ఞానార్హులు, ఎవరు దయార్హులు, ఎవరు తేజార్హులు అని చెప్పి ఈ పరిపక్వం, ఈ విభజన జ్ఞానం ఇప్పుడు మంచిగా లేదు. అందులో ఈ శిక్షణ పద్ధతిలో దయా సంపత్తి, జ్ఞాన సంపత్తి, తేజ సంపత్తి అని ఈ సంపత్తిని పెంచడానికి మనం ఉపాయాలు, శిక్షణ క్రమాలు, అభ్యాసాలు, దీనికి ఉంటున్న అనుష్ఠానం గురించి మనం ఈ పాఠ్యక్రమం వేయబోతున్నాం. అందువల్ల ఈరోజు మనము శిక్షణ పద్ధతి గురించి విస్తారము లేదు, సంక్షేపము లేదు, సంక్షిప్త విస్తారంగా మనం ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాం. దాంట్లో నేను చెప్పాను కదా, విలక్షణమైన మనుషులు కావాలి, విలక్షణ పురుషులు. విలక్షణమైన ఆచార్యులు, సలక్షణమైన శిష్యులు ఉంటేనే జ్ఞాన సంపత్తి అవుతుంది, అది రావాలి. ఇప్పుడు ఉంటున్న అదే భాషలో చెప్పారు, ఎట్లా మనం చూస్తాం వీరి దగ్గర, మన దగ్గర ఏ శక్తి ఉంటుంది, ఎలాగ పెంచాలని, ఎట్లా మనం పరీక్షించి నిరీక్షించి ఎట్లా తెలుసుకుంటామంటే దానికి చెప్పారు, కర్ణాంతం, కంఠాంతం, హృదంతం, ఆత్మాంతమైనది. దీంట్లో రెండు విధులు చెప్పారు, ముఖ్యమైన విధులు తెలుసుకోవాలి. ఒక శిష్యుడు లోపల జ్వాల ఉంటే, చెప్పించి ఆచార్యుల దగ్గర ఏమీ లేకుండా ఉంటే ఒక చిన్న విషయం ఆయన పలికితే కూడా ఇది పెద్ద విషయం చేసి చెప్తాడు. ఆయన లోపల జ్వాల ఉంటే, అదే ఒక ఉపన్యాసంలో ఇప్పుడు చెప్పాను, పెద్ద పెద్ద మనుషులు మనసులో మార్పు తీసుకుని వచ్చిన వారంతా పెద్ద పండితులు కాదు, వారు చిన్నప్పుడు చదివించిన చిన్న చిన్న ఉపాధ్యాయులు. మీరు చాలా మనుషులు మీరు నా దగ్గర అడిగి చూడండి, మీ మనసులో నిలిచిన వారు ఆచార్యులు, అధ్యాపకులు ఎవరు, ఎప్పుడు చెప్పించిన వారు, కళాశాలలో చెప్పించిన వారా, ఉచ్చ విద్యాలయంలో చెప్పించిన వారు ఎవరంటే ఆరంత కాదండి, ప్రాథమిక విద్యాలయంలో చెప్పించిన వారే మనసులో ఉంటారు అంటుంది. దానికి ఒక ఆయన అడిగారు, వారికి అంత శక్తి ఉంటుందని. వారికి అంత శక్తి ఉండదు నిజంగా, కొన్ని మనుషులు కొత్త మనుషులకు ఉండవచ్చు, వారి దగ్గర శక్తి ఉండటానికి సంభవత లేదు. కానీ
సిద్ధత వీరి దగ్గర ఎక్కువ ఉంటుంది. చిన్నప్పుడు నిష్కళంగా ఉంటున్నారు కదా, ఆ సమయంలో అంకణం అయిపోయింది. అదే ఆచార్యులు మీరు పెద్దలైన తర్వాత వచ్చి చెప్పమని చెప్పండి, ఆ దారి మీ ఇంటి దారిలో ఆ గురువు ఎట్లా వస్తాడు చూస్తాను చెప్పేస్తారు పెద్దలైన తర్వాత. అందువల్ల ఆచార్యుల దగ్గర చిన్నప్పుడు చెప్పించి ఆచార్యుల దగ్గర కూడా ఆ యోగ్యత ఉండొచ్చు, నేను లేదని చెప్పలేదు. దానికైనా ఆ సుమతి చెప్తాలే ఇప్పటిదాకా చదువు యాప్ అవుతుంది. చిన్నప్పుడు చెప్పించిన వారి దగ్గర అర్హత ఉండొచ్చు, దానికైనా సిద్ధత నైష్కళంకం అంటున్నారు. నిష్కళంక భావము సిద్ధత వ్యాపృతి ఉంటుంది. చిన్నప్పుడు ఉంటున్న పిల్లలకి ఏముంది, ఇప్పుడు ఉండే చిన్నపిల్లలకు చాలా వ్యాపృతులు ఉన్నాయి. ఇప్పుడు కళాశాల కానీ ప్రాథమిక శాలి కానీ రెండో చదువుతున్న పిల్లలకు వారికి ఉంటున్న వ్యర్థ అనర్థమైన వైశ్విక జ్ఞానం తుల్యంగానే ఉంటుంది. అన్ని తెలుసు వారికి. అధ్యాపకులు వారి దగ్గర వచ్చి శనివారం ఆదివారం స్పెషల్ వారు చదువుకోవాలి, ప్రశిక్షణ శిబిరం అని పెట్టి రెండు రోజులు చదువుకోవాలి. అందువల్ల చిన్నప్పుడు మనకు ఆ అంకణానికి యోగ్యత ఉంటుంది. అందువల్ల అప్పుడు నేను నిషిద్ధించిపోయింది. ఇలా చెప్పారు కర్ణాంతం, కంఠాంతం, హృదంతం, ఆత్మాంతం అని అంత లోపల ప్రవేశించేందుకు వారి భాషణాలు ఉండాలి. శిష్యుడి దగ్గర జ్వాల ఉంటే ఆచార్యుడు వచ్చి నిరక్షర భుక్షిగా అల్పాక్షర భుక్షి ఉంటే కూడా పర్వాలేదు. అలాగనే ఆచార్యుడి దగ్గర జ్వాల ఉంటే శిష్యుడు నిరక్షర భుక్షి అల్పాక్షర భుక్షి ఉంటే కూడా పర్వాలేదు. ఎవరికైనా ఒకరి దగ్గర జ్వాల ఉంటే మిగతా వారికి జాజ్వల్యమైన జ్ఞాన సంపత్తి జ్ఞానం అదే వచ్చేస్తుంది. విషయం ఇద్దరు దగ్గర ఎవరు వస్తే అంతరం మీరంతరం పాల్పోయండి అని చెప్పారు. ఆ కథ మీకు తెలుసు, సరే అంతరం పాల్పోస్తున్నాడు మనకు కొంచెం నీళ్ళు వస్తాను అంతరం నీళ్ళు తెలుసు వచ్చినట్టు. వీటి దగ్గర జ్వాల ఉంది అతను కూర్చుంటాం, పాల దగ్గర జ్వాల ఉంది ఏం కూర్చుంటాం. అందువల్ల ఇద్దరు దగ్గరను మనం జ్వాలని తీసుకొని రావాలి. అలాగనే ఆచార్యుడు మాట్లాడినప్పుడు కూడా కొంతమంది వినేవారికి కర్ణాంతం ఇంతవరకు వెళ్తుంది అంటే అది కర్ణాంత భాషణం అని పేరు, కర్ణాంత బోధం అని పేరు. చెవుల వరకు వెళ్తుంది, ఇక్కడ ఉంటుంది. కంఠాంతం అంటే ఎవరి మళ్ళీ చెప్తారు మీరు ఇదే చెప్పారండి అని చెప్తారు. కర్ణాంతం వెళ్ళేవారికి నేనేం చెప్పాను అని అడిగితే నమస్కారం అన్నారు అంటారు. కంఠాంతం వెళ్ళేవారు అలాగనే సారని చెప్తారు, మీరు ఏం చెప్పారో సారమూలు అని మంచిగా చెప్తారు. హృదంతం వెళ్ళిన వారికి నేను ఏ భావంతో చెప్పాను, ఏదో ఒక నిప్పు ఉంటుంది కదా లోపల, ఏదో ఒక తాపం, ఏదో ఒక ఆగ్రహం, ఏదో ఒక అభిలాష ఉంటుంది కదా, ఆ భావాన్ని మంచిగా అర్థం చేసుకుంటాడు. హృదంతం ఆత్మాంతం ఉంటున్నవాడు నేను ఎందుకోసం పుట్టినాడు, ఏం చేయబోతున్నాను, వారికి నాకు ఏమి సంబంధం, ఇద్దరు చేరి ఏం సాధించబోతున్నాము, సహనావత్తు సహనం గుణస్తుని అర్థం చేసుకుంటాడు వాడు. అందువల్ల పాటించే వారికి ఉపాసనలు రోజు వారు చేసి 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 ఉపాసన పరితప్తులై వారు కేవల కర్ణాంత గమ్యమైన వారి భాషణాన్ని ఆత్మాంత గమ్యంగా చేసుకోవాలి. అట్లా మాట్లాడేటప్పుడు కూడా ఈ రసన చేష్ట ఉండకూడదు. చాలా మనుషులు మాట్లాడేదండి ఈ వాగ్దానం రసన చేష్ట, హృదయా నుంచి ఆత్మా నుంచి రావాలి. ఈ భాషణమే ఆధ్యాత్మిక సంపదకు శిక్షణ పద్ధతి. కర్ణాంతంగా ఉండే విషయాలన్నీ ఏది లౌకిక వ్యవహారం, కంఠాంతంగా ఉంటున్న విషయం ఏది మనకు ఉంటున్న నిత్య దైనిక వ్యవహారాలని కంఠాంతం, హృదంతంగా ఉండేది మనం చదువుతున్న లౌకిక కథలు, ఆత్మాంతంగా ఉండవలసినది ఆధ్యాత్మిక శిక్షణ పద్ధతి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏది దైనిక విషయమో నిత్య వ్యాపారాలు చేస్తున్న విషయాన్ని ఆత్మాంతంగా పెట్టుకుని రోజు అదే ఉపాసన చేసుకుంటున్నారు. ఏది మీకు కేవల కర్ణాంత కంఠాంతం ఉండాలో అది ఆత్మార్థంగా ఉంటుంది. ఆత్మార్థంగా ఆత్మార్థంగా పెట్టుకున్న ఒక విషయాన్ని కేవల కర్ణాంతంగా ఏదో గాలికి ఏదన్నీ అర్పణించి వాయవే స్వాహాన్ని అంతరించేసి చూపుతారు. ఇది మనము పది మందిలు నేను చెప్పినట్టు ఆత్మార్థంగా వస్తే కూడా వారి ద్వారా చాలా 10,000 మందిలు వచ్చేస్తారు. సంఖ్యలు ఏముంది, ఇప్పుడు ఇక్కడ వచ్చి ఒక 10,000 మశకలు ఉన్నాయి, ఈకలు 10,000 ఉన్నాయి, 10,000 ఉంటాయి. ఇట్లా చేయండి అన్ని ఎదుగుతున్నాయి. సంఖ్యాప్రతాపంని బెదిరించి సంఖ్యాప్రతాపం ఏమని పేరు ఏమండి మీతో ఎవరు ఉండాలి, నాతో 20,00,000 ఈకలు ఉన్నాయి తెలుసు కదా మీకు. ఇట్లా అంటే అన్ని వెళ్ళిపోతున్నాయి, ఇతరులు వెళ్ళిపోతాడు. అందువల్ల మనకు ఒకరు ఉంటే కూడా సింహ దర్శనంగా ఉండాలి, 1,00,000 ఈకలు మనకు అక్కర్లేదు. ఆధ్యాత్మిక శిక్షణ పద్ధతి చాలా మనుషులు ఈకలుగా తీసుకొచ్చింది. మనం ఏం చెప్తున్నా అంటే ఎవరు మనము ద్వేషించి చెప్పలేదు, ఎవరికి మనము కేవలంగా అపకృష్టంగా మాట్లాడలేదు. ఒక విషయం అంతా ఈకలే, కానీ ఈకలంతా సింహంగా అవ్వటానికి ఆధ్యాత్మిక అభ్యాసం ఉంటుంది. మీరు ఈకలుగా రాండి కానీ ఈకలనే ఉండిపోవద్దు అని చెప్తున్నాం. అంతరం వచ్చేటప్పుడు పూర్తితో ఎలాగొస్తారు, ఎక్కడైనా అనుమానించి వచ్చినా వచ్చేటప్పుడు వారికి మనోబలహీనం ఉంటుంది, బుద్ధి బలహీనం ఉంటుంది, శరీరంలో శీతల్యం ఉంటుంది, వాతావరణంలో ఎంతో అశాంతితోనే అంతరం వస్తారు. అట్లనే రండి, సుస్వాగతం మీకు. కానీ క్రమక్రమంగా ఈ పద్ధతిలో ఉండి ఉండి ఈకలు మేకలయ్యి, మేకలు పులి అయ్యి, పులి సింహమై అట్లా ఒక పద్ధతి పరిణామం రావాలి కదా. ఆధ్యాత్మ సంపద అనేది పరిణామం తీసుకుని వచ్చేది.
అశక్తులైన వారిని అల్పశక్తులు చేసి, అల్పశక్తుల్ని సశక్తులు చేసి, సశక్తుల్ని సర్వశక్తులు చేసేటట్టు ఒక సమర్థత మన సంప్రదాయాల్లో మన వైదిక గౌరవంలో ఉంటుంది. అది తీసుకుని రావాలి కదా. దానికి ఏమన్నారు, ఏం కావాలి దానికి? మొదటి విషయం వాతావరణం. మంచి వాతావరణంలో ఇదన్నీ చేయాలి. పెద్దలు అదేన్నారు, ఈ ధర్మ విషయం గురించి చెప్పినప్పుడు ఏ విషయం గురించి ఎలాగ చెప్పాలి అన్నారు. ప్రవేశం, ధర్మాలు అన్ని విషయాలు ఒకే రోజు చెప్తే అంత వెళ్ళిపోతారు. ఇంత పెద్ద దాన్ని ప్రవేశం మాత్రం చెప్పాలి, ప్రవేశం మాత్రం చెప్పాలి. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీరు లౌకికంగా చూస్తే ఏదైనా ఒక దుర్బోధనలు ఉంటే ఏం లేదండి, మీరు ఏం చేయాల్సక్కర్లేదు, అన్ని నేను చూసుకుంటాను సార్ కదా. అట్లా మనము ఒక మోహాన్ని, అది వచ్చి అసత్మోహం, మనం సత్మోహం, అసన్మోహం ఇది సన్మోహం అని చెప్పి ఏం లేదు అని చెప్పి తీసుకుని రావాలి. తర్వాత కొంచెం కొంచెం చెప్పారండి ఇంత ఉందా అని వారికి అర్థమైంది. సన్మోహం అని లేదు, సత్ విషయంలో మోహం రావటం మంచిది. ఏం చేయాలి? ప్రవేశం. రెండో విషయం వైచక్షుణ్యం. మూడో విషయం అనుష్ఠానం. నాలుగో విషయం వైరాగ్యం. ఐదో విషయం పరోపకారం, పరోద్ధారం. ఇట్లా మనము ఈ పద్ధతితో తీసుకుని రావాలి. దీనికి ఏమి మనకు విరోధి తెలుసుదాగా? వాతావరణం, మనం ఉంటున్న వాతావరణం దీనికి సంబంధం లేని వాతావరణం, విరోధమైన వాతావరణం. ఆహారం దీనికి చాలా విరోధం. నిన్నే చెప్పాను ఆహార విషయం గురించి. వాతావరణం, ఆహారం, సంఘం. ఇప్పుడు ఈ రోజే మనం చేరి ఉంటున్నాం, రేపు ఎవరు మీతో ఉంటున్న పోతున్నా వారికి సంబంధం లేని వారు, లేకపోతే సగ విరోధులు బాగా వస్తారు. నాలుగో విషయం అంటే అభ్యాస విచ్ఛేదం. ఈ రోజు వింటున్నారంటే మరీ ఈ విషయం గురించిన స్మరణ దాదాపు ఒక 5 సంవత్సరం తర్వాత రాబోతుంది. రేపు అట్లా ఉంటే ఎలా అవుతుంది? భోజనం ఉంటుంది, ఇప్పుడు ఇంత తినేసి రేపు ఇంత కొంచెం అట్లా తింటే ఎట్లా అవుతుంది? శరీర పోషణం ఎట్లా అవుతుంది? ఆత్మ పోషణం. శరీర పోషణంలో పూర్తిగా పెట్టి మంచిగా ముచ్చటగా తింటున్నారు. అలాగనే 4 గంటలకు ఒకసేపు మంచిగా ఘటోత్కచ ఉపాసన అలాంటి చేసుకొని మంచిగా తింటున్నారు కదా. అట్లా ఆత్మ పోషణానికి మాత్రం ఎందుకు విచ్ఛేదం? ఆత్మ పోషణానికి విచ్ఛేదం ఉండకూడదు. మనము అధ్యాత్మ విషయంలో ఉంటే కూడా మనకు ఎందుకు ఆధ్యాత్మ శక్తి లేదు? ఎంతనో మీరు పెట్టి మాట్లాడుతున్నారు, వేదికపై కూర్చొని ఎంతనో మాట్లాడుతున్నారు. మనకు కష్టం వచ్చేటప్పుడు మనం కాపాడుకుంటామా, ఇంకోటిని కాపాడగలుగుతున్నామా? లేదు, శక్తి లేదు. ఎందుకంటే విచ్ఛేదం. ఈ రోజు చేసిన విషయాన్ని రేపు చేసేది లేదు, రేపు చేసింది ఎల్లుండి లేదు. అందువల్ల మీరు ఏదే చేసినా కూడా 10 నిమిషాలు రోజు చేయండి. మీరు ఒక రోజు కూర్చొని చేసేసి 1 సంవత్సరం తర్వాత చేయటం అనర్థకరం. 10 నిమిషాలు స్థిరంగా చేయండి. నువ్వు ఎంత జేబు చేస్తున్నావు అని కాదు, చాలా పెద్ద స్ఫోటాలు ఉన్నాయి. స్ఫోటం తెలుసు కదా, బాంబు. అదేమి ఇప్పుడు దీపావళికి వచ్చినట్టు అట్లనే ఉంటుందా, కలుస్తూ ఉంటుందా? 2 నిమిషాలు అయిపోతుంది. అట్లా మీరు ఎంత చేశారు, ఎంత నిమిషం చేశారు కాదు, ఎంతవరకు ఎంత అఘాతంగా చేశారు, ఎంత నిర్మలమైన చిత్తంతో చేశారు, ఎంత నిశ్చలమైన చిత్తంతో చేశారు అని అదే లెక్క. ఎంతసేపు కూర్చున్నాను కాదు, పొద్దునుంచి సాయంకాలం వరకు కూర్చుంటాను, ఏదో ఉందా భగవంతుడు చెప్తారా? ఒక ఆయన అదే అన్నారు, ఏమండి ఓం నమో నారాయణ అని చెప్పి చెప్పాలని చెప్తారు, అది 100 సార్లు, 108 సార్లు, 1000 సార్లు అని చెప్తున్నారు. ఎంతగా ఎందుకండి అంత చెప్పాలి? గజేంద్రుడు చెప్పి ఆది మూలం అని పిలిచారంట భగవంతుడు. ఒకసారి పిలిచారు కదా, ఎందుకు 100 సార్లు, 108 సార్లు చెప్పారన్నాడు. నేను చెప్పాను భగవంతుడు ఒకేసారి భావస్ఫూర్తితో పిలిస్తే వచ్చేస్తాడు. ఆ ఒకసారి ఎంత భావంతో పిలవాలనో అంత భావం నీకు రావడానికి 1000 సార్లు నువ్వు చెప్పాల్సింది వచ్చింది. ఇప్పుడు మీ అంగడికి వెళ్ళి ఒక విషయాన్ని తీసుకున్నారు, ఒక పెద్ద విషయం ఉంటుంది. ఏమిటి? ఒక దూరదర్శిని పెట్టి ఉంటుంది, ఒక పెద్ద పేటిక, దూరదర్శిని పేటిక ఉంటుంది, చాలా పెద్దది, 2 లక్షలు అంటున్నారు. మీరేం చెప్తారో అంత నా దగ్గర లేదు, నేను నెల నెలగా 5 వేయిస్తున్నాను అని తీసుకుంటారు కదా. అలాగనే గజేంద్రుడు, ప్రహ్లాదుడు ఇటువంటి మహాపురుషులకు ఒకేసారి ఇస్తున్నాయి, ఒక ధన సంపత్తి లాగా అక్కడ ఆధ్యాత్మిక సంపత్తి. ఒకసారి వారు పిలిచిన వస్తున్న ఒక భావస్ఫూర్తి, ఆ భావ ప్రకర్షం 1 లక్షసారి మీరు ఆవృత్తి చేస్తారా అంతవరకు మీరు వస్తున్నారు. అందువల్లే భగవంతుడు 1000 సార్లు చెప్పమన్నాడు, కానీ 1000 సార్లు చెప్తే ఆ ప్రయాణికి ఇష్టమా? ఒకసారి వస్తారు. కానీ సక్రమమైన ఒకసారి చెప్పడం, వారికి సంబంధించిన ఒక సమానమైన ఒక స్ఫూర్తి మీ దగ్గర రావడానికి మీరు అనేక ఆవృత్తి చెప్పాల్సింది అవుతుంది. అప్పుడు చెప్తే కూడా భావం రావట్లేదు. అందువల్ల మీరు తక్కువ సమయం తీసుకోండి, దాంట్లో ఎక్కువ ఆనందం, ఎక్కువ అభిమానాన్ని, భగవంతుడి దగ్గర ఉండే ప్రేమాన్ని దాంట్లో మనము కలిపి చేస్తే భగవంతుడు మనకు ఒక్కసారి చెప్పేది మనకు వచ్చేస్తారు. ఇదన్నీ సార సంగ్రహమైన విషయం మన ధర్మం. అందువల్ల ఇది చాలా గొప్ప విషయం, అభ్యాస అవిచ్ఛేదం. ఈరోజు విన్న విషయాన్ని నిరంతరంగా 10 నిమిషాలు 5 నిమిషాలు పెడితే, ఆ విచ్ఛేదం లేకుండా పరిపాలిస్తే పూర్ణ జ్ఞానం అవుతుంది. ఇంత పెద్ద విషయాన్ని ఇప్పుడు మీరు 100 రూపాయల కోసం బాధపడుతున్నారు, మేము ఇచ్చేది 1 లక్ష రూపాయలు. 100 రూపాయల కోసం ఏడుస్తున్న వారు 1 లక్ష రూపాయలు ముందులో వచ్చేటప్పుడు దాన్ని వదిలేస్తే వారికైనా ఒక గుడాత్మ ఈ లోపల ఉంటున్నారా? దురాత్మ. అందువల్ల ఇది గొప్ప విషయం. కానీ రోగిని మనము ధరించాలి. ఈ వాతావరణం వల్ల
ఆహారం వల్ల సంఘ విరోధం వల్ల అభ్యాస విచ్ఛేదం వల్ల మనం బాధపడుతున్నాము. ఈ నాలుగు దిశ ఏంటి, ఎంత ఇస్తే కూడా మనకు అది వృద్ధి అయిపోతుంది, ఇంత ఇస్తే కూడా వృద్ధి అయిపోతుంది. ఈ నాలుగు మనము మార్పు వచ్చే వరకు ఎంత చెప్పినా కూడా అది నాకు అన్ని కంఠానికి హానికరమే కానీ మీకు కర్ణానికి హానికరం, నాకు కంఠానికి క్షేమకరంగా ఉంటుంది. అందువల్ల ఇది మన పాటి ధర్మశిక్షణ పద్ధతిలో మొదటి విషయం, ప్రప్రథమైన విషయం అంటే ఆహారంలో నిర్వాహం తీసుకుని రావటం, సంఘాన్ని తీసుకుని రావటం, వాతావరణాన్ని కల్పించడం. ఆంబియన్స్ ఇంజనీరింగ్ అంటున్నారు, వాతావరణ అభియంత్రణ విద్య అంటున్నారు. వాతావరణ అభియంత్రణ విద్య అంటే ఈ వాతావరణాన్ని మనకు అనుకూలంగా తీసుకుని రావటం, అనుకూల వాతావరణంలో ఉండి అభ్యాసాలు చేయటం. అంతిమంగా అభ్యాస విచ్ఛేదం ఉండకూడదు. ఈ నాలుగు విషయాలే ఫస్ట్ అందరికీ చెప్పాలి. ప్రథమమైన ఒక లక్ష్యంగా అందరికీ ఇదే పాటించాలి. దానికి ఏమన్నారు, నైసర్గికం. మీరు నైసర్గికమైన వాతావరణం, కొండలు అక్కడక్కడ ఉంటున్నాయి కదా, కొండలు అడవిలోనే అక్కడ వెళ్ళండి రోజు కాదు. ఇప్పుడైనా ఒకసారి ఒక రోజు కూర్చొని ఆ మాసానికి సంబంధించిన ఒక మాసంలో ఒకసారి మీకు వేతనాలు ఇస్తారు ఆ జీతం, దాన్ని బట్టి ఆ మాసం పూర్తిగా నిర్వహణ చేస్తారా లేదా, వారు మొత్తం ఇచ్చేస్తారు కదా. అలాగనే ఒక రోజు మాసానికి ఒక రోజు నైసర్గికమైన వాతావరణంలో ఒక ధ్యానం కానీ సత్సంగం కానీ చేయండి. మనసు కూడా శాంతిగా ఉంటుంది. అడవి వెళ్ళి మిత్రాన్ని చూసినప్పుడు మన ఇంట్లో చూసిన వారికైనా అక్కడ ఒక వ్యత్యాసం కనపడుతుంది, ఒక సంతోషం ఉంటుంది. అందువల్ల మాసానికి ఒకసారి అది పోవాలి. అట్లా పోయినప్పుడు ఆ మాస పూర్తిగా మనకు కావాల్సిన ఆధ్యాత్మిక శక్తి సంపాదన ఆ ఒక రోజు అయిపోతుంది. నైసర్గికం గోష్ఠి, ఒక పది పండితులు, మంచి మహానుభావులు, సత్పురుషులు, హితాభిలాషులు ఉంటున్న ఒక స్థలంలో మీరు ఉండండి. దానికి గోష్ఠి అని పేరు, గోష్ఠి నైసర్గికం, లేకపోతే గోష్ఠిలో ఉండటం. దేవాలయం, మీ ఇంట్లో ఉంటున్న పూజా గృహం ఉంటుంది, లేకపోతే దేవాలయం ఉంటుంది, లేకపోతే ఎక్కడ పూజనం కానీ సత్సంగం కానీ ఎక్కడ జరుగుతుందో అదండి దేవాలయాలే, ఇక్కడ అని చేయండి అన్నారు. ఇంకొక విషయం, వస్త్ర నియమాన్ని పెద్దలు పెట్టారు. ఇంకో రోజు వ్యాఖ్యానం సక్రమంగా చెప్తాం. ఎందుకు వస్త్రాలు కచ్చాలని ఎందుకు ధరించాలి, దానికి గ్రహణానికి ఏమి సంబంధం. ఇప్పుడు మీరు ప్లవన విద్యకు వెళ్తున్నారు, జలక్రీడ కోసం వెళ్తున్నారు, అప్పుడు నేను పెద్ద రాజు అని చెప్పి అన్ని వేసుకుని వెళ్తున్నాను. ఇక్కడ దానికేనే యుక్తమైన ఒక వస్త్రం ఉంటుంది కదా, రాజసభకు ఉంటుంది. చాలా మంది చెప్తారు కదా, నేను ఇప్పుడు బయట పోతే నాకు ఈ వస్త్రం అనుకూలంగా ఉంటుంది. అట్లా పూజ అప్పుడు భగవద్ ఆత్మ సన్నివేశం, పరస్పర సంయోగం, సంశ్లేషణ జరుగుతుంది. దానికి అనుకూలమైన వస్త్రం ఉండాలి కదా, కార్పాసం కౌశేయం అంటున్నారు కదా, ఇటువంటి వస్త్రాలన్నీ మంచి సశక్తిని గ్రహించి ధరించి మనకు వినియోగించే ఒక సమర్థత ఉంటుంది. గుడ్ కండక్టర్స్ అని చెప్తున్నారు ఆంగ్ల భాషలో. అలాగనే సశక్తిని తీసుకునే సమర్థత దానికి ఉంటుంది. వేరే ఏదైనా అయుక్తమైన అది ఉన్నట్టు ఉండకూడదు అని చెప్పారు. కాల నియమనం అన్నారు, మహాలక్ష్మి వచ్చే కాలము, తర్వాత సద్బుద్ధి వచ్చే కాలము, మనకు ధీ ప్రకాశం అని చెప్పి ఇక్కడ ఉంటున్న జ్ఞానం ముక్కులో ఉంటుంది. ఆ పద్మ వికాస కాలం అని బ్రహ్మముహూర్తం, అప్పుడన్నీ శుభ్రంగా అంతరం నిద్ర చేసుకుని అలాన్ని వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే ఏం రాలేదు అంటున్నారు. అందువల్ల కాల నిర్ణయం మనం చేయాలి. కాల నిర్ణయంలో మనకు కష్టం రావచ్చు, నాకు వయసు అయిపోయింది, ఒంట్లో బాగాలేదని చాలా విషయాలు చెప్పవచ్చు. కానీ ఎక్కువ 3 గంటలు అని లేకుండా పోతే కూడా ఒక 5 గంటలని చేసి, ఒక అర్ధ గంట సేపు లేకుండా పోతే కూడా ఒక 10 నిమిషాలని కాలాన్ని పాటించాలి. స్థలం వాతావరణం తీసుకుని రావాలి, కాలం అది తీసుకుని రావాలి. యుక్తమైన దానికి అనుకూలమైన వస్త్రధారణ మనకు ఉండాలి. మంచి ఆచార్యుడు ఉండాలి. ఆచార్యుడు ఋషి అంటే ఏమి నిన్నే చెప్పారు. ఆచార్యుడు అంటే వారికి ఏమి శక్తి ఉంటుంది అంటే తపస్య, శుచి, పరోపకార సిద్ధ, జ్ఞాన శక్తి, ఆ 5 విషయాలు పంచభూతం మన శరీరాన్ని చేస్తుంది కదా. అతని ఆచార్య శరీరంలో ఆచార్య మంగళ విగ్రహానికి పంచభూతాలు ఏవి, తపస్య, శుచి మనసులో, పరోపకార చింత, శుచితో అందరికీ చింత మంచి చేయాలని చింత ఉండటం, దానికి కావాల్సిన శక్తి, దానికి ప్రయోగానికి ఉంటున్న ఒక జ్ఞానం. ఇది 5 పొందినవాడు ఆచార్యుడు. దీనికి అనుకూలమైన వాడు, సంస్కృతమైన వాడు ఒక శిష్యుడు. దీని అంతా కలిపి అందువల్ల శిష్య పద్ధతిలో, ఆచార్య పద్ధతిలో వాతావరణము, మన ఆహారము, కాల నిర్ణయము, వస్త్రాది ఆచార్య నిర్ణయాలన్నీ చేస్తే ఈ శిక్షణం పుష్పితం, ఫలితం, పల్లవితమైపోయి మనకు పుష్కలమైన సంపత్తి దీంట్లో దొరికిపోతుంది. అది లేని కారణం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు అన్ని నోటి మాటలు, లేఖనం, మాటలు, ప్రచారాలు, ఆతంకాలు అని ఈ 4 రూపంలోనే ఇదన్నీ మన ధర్మాన్ని చూస్తాం. నిజ రూపంలో సర్వ సిద్ధి సంపన్నమైన ధర్మాన్ని ఎక్కడ చూస్తాం, చాలా తక్కువనే చూస్తాం. అన్ని మాటలు, ప్రశంసలు, ప్రతాపంలో, భూతకాల ప్రతాపాలు ఎప్పుడో చేసినానని చెప్పి. అందువల్ల మనము ఇంకా ఆ ప్రతాపాన్ని మహిమని తీసుకుని రావడానికి ఏం చేయాలి, ధర్మ ముహూర్తం. ప్రతిదినం ధర్మాన్ని గురించి మనము చదవాలి. బ్రహ్మ ముహూర్తం అని పొద్దున చెప్తారు కదా, ఇప్పుడు మనం చెప్తున్న పదం ఏంటి, ధర్మ ముహూర్తం. రోజు మీరు పొద్దున లేచి ధర్మాన్ని గురించి ఒక అనుస్మృతి, శుభచింతనం చేయండి రేపటి నుంచి.
తిరిగి ధర్మ ముహూర్తం అయిపోయారు. ఎప్పుడు మీ ఇంట్లో వచ్చి మాట్లాడితే కూడా కొంచెం ధర్మాన్ని గురించి కూడా ఒక 10 నిమిషాలు ఇట్లా చేయాలి, ఇట్లా ఉండాలి, వారు ఉన్నారని చెప్పి మాట్లాడండి. దానికి ధర్మ సభ అని పేరు. ఇంట్లో బయట ఎక్కడ వచ్చినా కూడా మాట్లాడండి. పెద్దలు వచ్చినప్పుడు వారితో అట్లనే చూసి వేరే అన్యాయమైన విషయాలు, అనర్థమైన విషయాలు, అది లేదు ఇది లేదు, పెళ్లి కాలేదు, ఒకే పెళ్లి అయింది అని చెప్పి మీరు తాపాలని చెప్పకుండా వారి దగ్గర అట్లా లౌకిక తాపాలు చెప్తే కూడా దాంతో పాటు ధర్మ విషయంలో మీకుంటున్న తాపము జిజ్ఞాసని వారికి తెలియజేసి ఆ ధర్మం గురించి మాట్లాడండి, ధర్మం గురించి అడగండి, ధర్మం తెలిసిన వారితో మీరు మాట్లాడండి, మాట్లాడించి వినండి. దానికి ధర్మ వేదిక అని పేరు. ఇద్దరు ధర్మ వేదిక అని పేరు. మీకు ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటుందో, అవకాశం ఉంటే ఏం చేస్తాము, తినేసి పడుకుంటాము, లేకపోతే ఎక్కడైనా చుట్టి పరిశ్రమ తీసుకుని వస్తాము ఇంటికి. ఇంట్లో సంతోషం ఉంటుంది, వారు అన్ని చుట్టి డబ్బులన్నీ ఇచ్చి ఖర్చు పెట్టి ఇంటికి వచ్చేటప్పుడు ఒక సంచిలో పరిశ్రమ తీసుకుంటారు. దానికి మనకు ఉంటున్న అవకాశంలో ధర్మ విషయమైన విషయంలో ప్రయాణం చేస్తూ మాట్లాడుతూ ఆటలాడుతూ కొట్లాడుతూ ఏది విషయంలో ధర్మము దాంట్లో ఒక అంగంగా చేసుకుంటే దానికి ధర్మ సత్రం అని పేరు. మనం ఏ ఆలయానికి ఏ పూజకు ఎక్కడ వెళ్ళినా కూడా మనము ధర్మం కాపాడబడాలి, ఆ ధర్మ రక్షణలో నేను దీక్షితులై ఉండాలి, నాకు ఆ యోగ్యత రావాలని ఈ 3 విషయాలు ప్రార్థనలు పెట్టండి. అన్ని ఆలయాలు మనకు ధర్మ ఆలయాలు అని పెట్టారు. మీ ఇంట్లో గృహప్రవేశం చెవులు పుట్టేది, మనకు మిగతా వారికి పుట్టేది అని ఏ ఉత్సవం ఎట్లా పెళ్లి కానీ నిశ్చితార్థమని ఏది జరిగినా కూడా ఆ ఉత్సవంలో ధర్మ విషయాల గురించి చెప్పేటట్టు, ధర్మ విషయాల గురించి మాట్లాడినట్టు, ధర్మాని కోసం యాగాలు చేసేటట్టు చేయండి. దానికి ధర్మోత్సవం అని పేరు. ధర్మ ముహూర్తం, ధర్మ సభ, ధర్మ వేదిక, ధర్మ సత్రం, ధర్మ ఆలయం, ధర్మ ఉత్సవం అని ఈ 6 విషయాలు ఈ రోజు నుంచి మనం తీసుకుని వస్తాం, ధర్మాన్ని కాపాడుతాం. ఈ శిక్షణ పద్ధతి ఈ రోజు శీర్షకాలు చెప్పారు, పేరు మాత్రం. దీన్ని సక్రమంగా పూర్తిగా రాసి అంతటి చెప్పించినట్టు ఆచారాన్ని సృష్టించి శిష్యులను కూడా పుట్టించి లోక కళ్యాణానికి ఈ రోజు నుంచి మనము పరిపూర్ణమైన భగవద్ అనుగ్రహంతో ప్రేరణతో ఎక్కడో ఆగకుండా మనం ముందెళ్ళి ఇది సిద్ధిస్తాం. భగవంతుని అనుగ్రహం, ఆచార్య అనుగ్రహం అనేది ఉంటుంది. దానికి మీకు కూడా ఆయుష్, ఆరోగ్యము, బుద్ధి, శక్తి, మనస్థైర్యము, ధైర్యం అన్ని భగవంతుని ఇవ్వాలని చెప్పి మరి ఒకసారి మన పద సరోజంలో అభ్యర్థిస్తూ శ్రమిస్తున్నాను. నారాయణ నారాయణ.